మా ప్లాంట్ వచ్చేసి సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ 2x600 MW. ఇది జైపూర్లో ఉంది, మంచిర్యాల తెలంగాణ డిస్ట్రిక్ట్లో. మా ఈ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి మా సేమ్ ప్లాంట్ రిప్లికా 2x600 MW, కోల్ టు ఎలక్ట్రిసిటీ. ఈ కోల్ నుంచి ఎలక్ట్రిసిటీ ఎలా తీసుకొస్తాం, ఇది మెయిన్ టార్గెట్. మామూలుగా మనకు పవర్ ప్లాంట్ వచ్చేసి మెయిన్ వచ్చేసి వాటర్ ప్లస్ కోల్ ప్లస్ ఎయిర్, ఈ మూడు కావాలి. ఈ మూడు ఎలా వస్తుందో నేను చెప్తాను. ఫస్ట్ కోల్ వచ్చేసి మన ఈ మైనింగ్లో నుంచి కోల్ బంకర్లో స్టోర్ చేసుకుంటాం. ఈ యాక్చువల్లీ బంకర్లో స్టోరేజ్ చేసుకుంటాం. స్టోరేజ్ చేసుకున్న బంకర్లో ఇలా పెట్టేసుకుంటాం. ఆ తర్వాత మనం వాటర్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం, బాయిలర్ ఫీడ్ వాటర్. ఈ పంప్ ఎక్కడి నుంచి వస్తుంటే వాటర్ వచ్చేసి రెండు రకాలు వస్తాయి. ఒకటి మేకప్ చేస్తాం, అది రా వాటర్ రిజర్వర్ నుంచి తీసుకుంటాం. ఇంకోటి ఈ స్టీమ్ డ్రైన్స్ ఉంటాయి కదా, స్టీమ్ కన్జంప్షన్ అయిపోయిన తర్వాత కండెన్సేట్ అవుతుంది, కండెన్సేట్ మళ్ళీ వాటర్ అవుతుంది. మామూలుగా వేపర్ వచ్చేసి వాటర్ అవుతుంది, అది కూడా తీసుకొని ఈ రెండు తీసుకొని ఎకనామైజర్కి వస్తాం ఇక్కడ. ఇది వాటర్ పార్ట్. దీంట్లో ఈ మొత్తం వాటర్ ఫిల్ చేస్తాం త్రూ డ్రమ్. ఇలా ఫిల్ చేసి వాటర్ అంతా ఈక్వలైజ్ అయిపోయి వాటర్ ఫిల్ అవుతుంది. ఇక్కడ వచ్చేసింది డ్రమ్, ఇది ఈ డ్రమ్లో ఫిల్ అయిపోతుంది వాటర్. తర్వాత మనం వచ్చేద్దాం ఎయిర్కి. ఎయిర్ ఎలా వస్తుంది, మామూలుగా మన ఏదైనా మంట పెడితే ఇంట్లో దానికి కావాల్సింది గాలి అంటే ఎయిర్. ఎయిర్ ప్లస్ మన చిమ్నీ అంటే ఎగ్జాస్ట్ కట్టాలి, ఏదో పొగ కానీ బయట పంపించాలి. అప్పుడు మన దగ్గర ఇక్కడ ఒకటి ఉంది సిస్టమ్, ఉంది ఒక ప్రాసెస్ సిస్టమ్, ఐడి ఫ్యాన్. అక్కడ ఉంది ఐడి ఫ్యాన్. ఐడి ఫ్యాన్ వచ్చేసి ఇది సక్షన్ చేస్తుంది. దీంట్లో ఉన్న గ్యాసెస్ అంతా, అందుకే దీన్ని ఫ్లూ గ్యాస్ అంట. గ్యాసెస్ ఫ్లూ గ్యాస్ అవుట్లెట్ డక్ట్ అంటే దీని త్రూ చిమ్నీకి పంపిస్తాం రైట్. ఇంకోటి మామూలుగా ఫ్రెష్ ఎయిర్, ఏదైతే ఫ్రెష్ ఎయిర్ ఇస్తామో ఆ ఎయిర్ ఏమో బాయిలర్కి వెళ్తుంది త్రూ ఏపీహెచ్. ఏపీహెచ్ ఏంటంటే ఇది యాక్చువల్లీ ఇది చేస్తే మూడు సెక్టర్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎఫ్డిది, ఒకటి వచ్చేసి ఫ్లూ గ్యాస్ది, ఒకటి వచ్చేసి పిహెచ్. ఏం చేస్తారంటే దీన్ని ఇది ఎఫ్డీది వచ్చేసి బాయిలర్కి పంపిస్తుంది, పిఏది వచ్చేసి మిల్లు పంపిస్తుంది, ఫ్లూ గ్యాస్ వచ్చేసి ఐడీది వచ్చేసి బయటకు పంపిస్తుంది. దీనిలో త్రీ సెక్టర్స్ ఉంటాయి. ఈ త్రీ సెక్టర్స్ ద్వారా మనకు కావాల్సిన ఎయిర్ సఫిషియంట్గా బాయిలర్కి యూజ్ చేసినట్టు, ఏదైతే అన్సఫిషియంటో అది బయటకు పంపిస్తుంది, ఎగ్జాస్ట్ పంపిస్తుంది. మామూలుగా బాయిలర్ లైటప్ చేయడానికి ఫస్ట్ మనం పర్జింగ్ చేస్తాం. బాయిలర్ లైటప్ చేయాలంటే ఏపీహెచ్ ఆన్ కావాలి, ఐడి ఎఫ్డి ఆన్ కావాలి, ప్లస్ పర్జింగ్ ఆన్ కావాలి. పర్జింగ్ ఆన్ అయిన తర్వాత లైటప్, లైటప్లో వచ్చేసి ఇక్కడొచ్చింది లైటప్ అంటే ఇది. మామూలుగా ఇక్కడ మామూలు ఆయిల్ ఎలివేషన్ ఆయిల్తో లైటప్ ఇస్తాం. మనకు ఆయిల్ ఇక్కడ లేదు కాబట్టి లైట్స్ పెట్టినాం. ఈ మామూలుగా ఆయిల్ ఎలివేషన్ ఆయిల్తో ఫైర్ చేస్తాం. ఫైర్ చేస్తా అంటే లైట్ ఎల్డిఓ, లైట్ డీజిల్ ఆయిల్, దాంతో ఫైర్ చేస్తాం. ఫైర్ చేస్తే ఆయిల్ వచ్చేసి మంట పట్టేస్తుంది రైట్. మంట పట్టేసిన తర్వాత ఫర్నెస్ మెల్లమెల్ల టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇట్లా బాయిలర్ ఫ్లేమ్ టెంపరేచర్, ఈ మొత్తం టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది అరౌండ్ 500-600 డిగ్రీస్ టెంపరేచర్ వచ్చిన తర్వాత నార్మల్గా 300 డిగ్రీస్లో మనం మిల్ తీసేసుకుంటాం. మిల్ ఏంది, కోల్. కోల్ ఎలా అంటే క్రష్ అవుతుంది, కోల్ ఫీడర్లో క్రష్ అయ్యి, ఆ ఫీడర్లో క్రష్ అయిన కోల్ మిల్క్ ఈ పైప్ల ద్వారా వెళ్తుంది. ఎలా వెళ్తుంది అంటే ఓన్లీ ఎయిర్తో. ఆ ఎయిర్ ఎలా వస్తుంది అంటే పిఏ ఎయిర్, ప్రైమరీ ఎయిర్. ఈ ప్రైమరీ ఎయిర్ ఉంది కదా, ప్రైమరీ ఎయిర్, ప్రైమరీ ఎయిర్ ఫ్యాన్ వచ్చేసి అటు సైడ్ ఉంది గవర్నమెంట్. ఈ ప్రైమరీ ఎయిర్ ద్వారా, ప్రైమరీ ఎయిర్లో టూ ట్యాపింగ్స్ ఉంటాయి. ఒకటేమో కోల్డ్ ఎయిర్ ట్యాపింగ్, ఎయిర్ డైరెక్ట్ ఎయిర్, ఇది కోల్డ్ ఎయిర్ ట్యాపింగ్. కోల్డ్ ఎయిర్ ట్యాపింగ్ ఇక్కడ కనిపిస్తుంది, క్లియర్గా రాస్తుంది కోల్డ్ ఎయిర్ ట్యాపింగ్. ఇంకోటి వచ్చేసి మనం ఎంతో చెప్పాం కదా ఫ్లూ గ్యాస్ పాత్రలో త్రీ సెక్టర్ పిఏఎర్. ఇగో ఇది ఈ ఎయిర్ అక్కడి నుంచి తీసుకున్న ఎయిర్ ఇక్కడ నుంచి వస్తుంది, ఇది హాట్ ఎయిర్. ఎందుకంటే దీనిలో టెంపరేచర్ ఉంటుంది, ఎందుకంటే మన ఎఫ్డి ఫ్యాన్ ఆల్రెడీ ఈ యాష్ అంతా తీసుకుంటే టెంపరేచర్ వస్తుంది. ఇది అరౌండ్ 80-90 డిగ్రీస్ తీసుకుంటుంది. తీసుకొచ్చి దీంతో మన మన క్రష్ అయిన కోల్ ఉంటుంది కదా, అది గాలి లేస్తుంది కదా. ఆ లేచిన దాన్ని ఇక్కడ నాలుగు కార్నర్స్ ఉన్నాయి చూడండి, ఇది కార్నర్ 1, ఇది కార్నర్ 4, ఇలాగ ఆపోజిట్ కార్నర్ 2, కార్నర్ 3, కార్నర్ 4. బాయిలర్ ఈ విధంగా లైటప్ అయిపోతుంది, లైటప్ విత్ కోల్. లైటప్ అయిన తర్వాత మనకు స్టీమ్ జనరేట్ అవుతుంది. స్టీమ్ జనరేట్ ఎలా అవుతుందంటే ఫస్ట్ ఎకనామైజర్ నుంచి వెళ్ళిన స్టీమ్ వాటర్, ఆ వాటర్ వచ్చేసి డ్రమ్లో ఫిల్ అవుతుంది. ఇక్కడ ఈ ఇక్కడ దాకా వచ్చాం కదా, ఈ వాటర్ ఫిల్ ఎక్కడి నుంచి వెళ్తుంది డైరెక్ట్గా వచ్చేసి, ఇది వచ్చేసి ఎకనామైజర్కి వెళ్తుంది.
ఎకనామైజ్ నుంచి మళ్ళీ డ్రమ్కి వస్తుంది. ఇది ఎకనామైజ్ అంటారు. ఓకే, ఇది వచ్చేసి ఎకనామైజర్కి వెళ్తుంది. ఎకనామైజర్ నుంచి వెళ్ళి డైరెక్ట్ తీసుకెళ్తారు. ఎకనామైజర్లో కాయిల్స్ ఉంటాయి, ఆ కాయిల్స్ ఆల్రెడీ చూపించాను. మళ్ళీ చూడండి, కాయిల్స్ ఉన్నాయి కింద, అలా వాటర్ సర్క్యులేట్ అవుతుంది. మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేయాలి ప్లస్ ప్రెషర్ ఇంక్రీజ్ చేయాలి. అంటే అది ఎట్లా అంటే సఫిషియెంట్ డిజైన్ ప్రెషర్ బట్టి. మా డిజైన్ వచ్చేసి టెంపరేచర్ వచ్చి 540, ప్రెజర్ వచ్చేసి 170. ఇది 210 మెగావాట్ కదా, ప్రెజర్ తక్కువ ఉంది. కాకపోతే మాది వచ్చేసి 170 కేజీ పర్ సెంటీమీటర్ స్క్వేర్. ఈ ప్రెజర్ తీసుకురావాలి. దానికోసం వాటర్ని సర్క్యులేట్ చేసుకుంటూనే వెళ్తాం. ఇప్పుడు ఎగ్నమైజన్ తీసుకొచ్చి డ్రమ్ తీసుకొని డ్రమ్ నుంచి వెళ్ళి వాటర్ కిందికి వచ్చింది. అక్కడ వాటర్ ఇట్లా ఇచ్చింది, వాటర్ కిందికి వచ్చింది. ఇక్కడ బీసీడబ్ల్యూ పంప్స్ ఉంటుంది, బాయిలర్ రీసర్క్యులేషన్ పంప్స్. ఈ రీసర్క్యులేషన్ పంప్స్ వచ్చేసి ఇగో ఇవన్నీ రీసర్క్యులేషన్ చేసుకొని మళ్ళీ పైకే పంపుతుంది కదా, రైట్. పంపిన వాటర్ మళ్ళీ ఎక్కడికి వస్తున్నాయి, మళ్ళీ ఈ ఎకనామైజర్ని తీసుకొచ్చి ఎల్టీఎస్ఎస్ తీసుకొస్తున్నాం, లో టెంపరేచర్ సూపర్ హీటర్. దాన్ని మళ్ళీ డివిజనల్ తీసుకొస్తున్నాం, డివిజనల్ నుంచి వెళ్ళి డైరెక్ట్ సూపర్ హీటర్ తీసుకొస్తున్నాం. సూపర్ హీటర్లో మనకి సఫిషియెంట్ ప్రెజర్ వచ్చింది ప్లస్ టెంపరేచర్ వచ్చింది. మామూలుగా టర్బైన్ రోల్ చేయడానికి 40 kg ప్రెజర్ ప్లస్ 400 ఎబో టెంపరేచర్ కావాలి స్టార్టింగ్ ఇనిషియల్ రోల్. తర్వాత ప్రెజర్ పెంచుకుంటూ వెళ్తుంటే మనం మెగావాట్ పెరిగిపోతుంది, రైట్. తీసుకొచ్చిన మెజర్ మెయిన్ స్ట్రీమ్ ప్రెజర్ లైన్కి వచ్చింది ఇక్కడ. సో మెయిన్ స్ట్రీమ్ ప్రెజర్ లైన్ వచ్చేసి ఇది వచ్చేసి టర్బైన్, హెచ్పి టర్బైన్. టర్బైన్లు వచ్చేసి హెచ్పి, ఐపి, ఎల్పిఓల్, ఎల్పిటి. మా డిజైన్ ఇక్కడ ఉంది. ఇట్స్ ఓకే, ఇది వచ్చేసి మా టర్బైన్ వచ్చేసి హెచ్పి, ఐపి, ఎల్పి1, ఎల్పి2 ఇవన్నీ. ఇక్కడ వచ్చిన స్టీము ఏదో స్టీమ్ ఉందో అది మళ్ళీ మొత్తం పవర్ డన్ చేసుకొని, సారీ మళ్ళీ మొత్తం హార్డ్ డన్ చేసుకొని ఆ స్టీమ్లో ప్రెజర్ టెంపరేచర్ డ్రాప్ అవుతుంది. మళ్ళీ ఇదే స్టీమ్ మళ్ళీ వాపస్ వెళ్తుంది చూడండి. సిఆర్హెచ్ కోల్డ్ రీహీటర్, కోల్డ్ రీహీటర్లో వెళ్తున్న టెంపరేచర్ మళ్ళీ ఎక్కడికి వస్తుంది, రీహీటర్లోకి వస్తుంది. ఇక్కడ కూడా చూడండి కాయిల్స్ ఉన్నాయి. మళ్ళీ సేమ్ ప్రెజర్ టెంపరేచర్ గెయిన్ చేసుకుంటుంది, రైట్. గెయిన్ చేసుకొని వచ్చేసి హార్ట్ రీహీటర్ లాస్ట్లో, హార్ట్ హీటర్కి వచ్చేసి మళ్ళీ నీకు రొటేషన్ ఉంటుంది. ఆ తర్వాత మనం యాక్చువల్గా ఈ మెయిన్ రొటేషన్ దేనికంటే 3000 RPM అనేది మనం అచీవ్ కావాలి, కైనెటిక్ ఎనర్జీని అచీవ్ కావాలి. ఎందుకంటే ఇది అచీవ్ అయిన తర్వాత మనం ఈ 300 RPM వచ్చిన తర్వాత జనరేటర్ ఉంటుందా, ఈఎంఎఫ్తో మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాం కదా, దాంతోపాటు మనకు కావాల్సిన 3000 RPM వచ్చిన తర్వాత గ్రిడ్కి 50 Hz ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మన ఆర్పిఎం వచ్చి 50, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ 50 Hz ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీని మనం మ్యాచ్ అయిపోతాం. మ్యాచ్ అయిన తర్వాత దాన్ని గ్రిడ్కు, గ్రిడ్ ఫ్రీక్వెన్సీ మన ఫ్రీక్వెన్సీ రెండు సేమ్ ఉండాలి, దెన్ సింక్ అవుతాయి. లేకుంటే సింక్ కాదు. ఎప్పుడైనా ఫ్రీక్వెన్సీతోనే మన కరెంట్ నడుస్తుంది. మన ఓల్టేజ్ అంటే ఓల్టేజ్ ఎంత ఉన్నా పర్లేదు, ఫ్రీక్వెన్సీ షుడ్ బి సేమ్. ఆ ఫ్రీక్వెన్సీతో మన కరెంట్ అవుతుంది. కరెంట్ ఇక్కడ ఉన్న ఈ ట్రాన్స్ఫార్మర్, జనరేటర్ ట్రాన్స్ఫార్మర్, దీంతోపాటు గ్రిడ్ ఉందా, ఈ గ్రిడ్ సింక్ అవుతుంది. ఈ సింక్ అయిన గ్రిడ్ మన స్విచ్ యార్డ్లోకి వెళ్ళి 400 kV/200 kV స్విచ్ యార్డ్లోకి వెళ్ళి మనకి ఎంత కన్వర్ట్ అవుతుంది, 333 kV లాస్ట్ 1 వోల్ట్ 2 వోల్ట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏమంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ కన్వర్ట్ చేసుకొని మన పవర్ వచ్చేసి, మన పవర్ వచ్చేసి కన్జ్యూమర్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్. ఓకే, ఆన్ చేయాలి, ఒక్క లైట్ అప్ ఆన్. మామూలుగా ఇనిషియల్గా వచ్చేసి టర్బైన్ వచ్చి లో స్పీడ్లో తిరుగుతుంది, బారింగ్లో తిరుగుతుంది. లో స్పీడ్ అంటే మాది 80 to 100 RPM పర్ మినిట్, రైట్. ఓకే, ఇది మామూలు ఇనిషియల్ స్పీడ్లో, ఇనిషియల్ స్పీడ్లో. ఆ తర్వాత నేను వచ్చిన మామూలుగా టర్బైన్ రోల్ చేస్తాను. ఇది వచ్చేసి 3000 RPM, ఇది వచ్చేసి 3000 RPM అచీవ్ అయినా కదా, దాన్ని మనం సింక్రోనైజేషన్ బటన్తో సింక్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఫ్రీక్వెన్సీ షుడ్ బి సేమ్, గ్రిడ్ది మన ఫ్రీక్వెన్సీ, మన జనరేటర్ ఫ్రీక్వెన్సీ, గ్రిడ్ ఫ్రీక్వెన్సీ సేమ్ ఉంటేనే సింక్ అవుతుంది. అంటే పవర్ వెళ్తుంది, లేకుంటే వెళ్ళలేదు. ఎప్పుడైనా అంతే, ఫ్రీక్వెన్సీ షుడ్ బి మ్యాచ్. ఇంకోటండి సింక్రోనైజ్, మళ్ళీ ఇంకోటండి లాంగ్ వెజ్ అయితే అది గ్రిడ్కి ఫ్రీక్వెన్సీ అనేది మ్యాచ్ అయ్యి దెన్ పవర్ జనరేట్ అవుతుంది. చూసారా, పవర్ జనరేటర్లో పవర్ డ్రా అయింది, ఉన్న స్పీడ్ తక్కువ అయిపోయింది కదా, ఆ స్పీడ్ డ్రా అయింది. ఇప్పుడు ఇక్కడ యూనిట్ లెవెల్ వస్తుంది 71.
70 మెగావాట్ మామూలుగా మా ఫర్నస్ టెంపరేచర్ వచ్చేసి 600-700 ఉంటుంది ఇప్పుడు మేము ఉన్న ఈ టెంపరేచర్ తోనే మేము ఇంత మెగావాట్ జనరేట్ చేస్తాం ఇది ఓన్లీ యూనిట్ అది మెగావాట్ కాదు ఇంత ఇంత కన్సంప్షన్ చేస్తుందని చూపిస్తుంది ఈ యూనిట్ లోడ్ ఇది ఇది విధంగా మా యూనిట్ వచ్చి 600 మెగావాట్ కదా ఆ మెగావాట్ 600 మెగావాట్ మనకు మొత్తం వస్తుంది అట్లా 2 యూనిట్లు ఉన్నాయి మాది రెండు యూనిట్లో ఇది ప్రాబ్లమ్స్ వచ్చిన టర్బైన్లు కానీ బాయిలర్లు కానీ ఎమర్జెన్సీ ట్రిప్స్ ఉంటాయి ఎమర్జెన్సీ ట్రిప్స్ అంటే నీకు మెషిన్ షుడ్ బి సేఫ్ దాంతోపాటు మెన్ కూడా సేఫ్ ఉండాలి రైట్ దానికి ఏమన్నా కావాలంటే టర్బైన్ ట్రిప్ చేయొచ్చు ట్రిప్ చేయండి టర్బైన్ ట్రిప్ అయితే ఓన్లీ నీకు బాయిలర్ లైవ్ ఉంది ఇప్పుడు బాయిలర్ ట్రిప్ కాదు ఎందుకంటే నీకు స్టీమ్ వచ్చి మళ్ళీ వాపస్ రీసర్క్యులేషన్ అవుతూనే ఉంది ఎక్కడ స్టీమ్ వేస్ట్ ఏం కాదు ఒకవేళ బాయిలర్ ట్రిప్ అయితే టర్బైన్ ట్రిప్ అవుతుంది ఎందుకంటే బాయిలర్ ట్రిప్ అయితే స్టీమ్ లేకుంటే టర్బైన్ రోల్ కాదు కదా తినదు ఈ ట్రిప్ జాయింట్ బాయిలర్ ట్రిప్ కూడా అయిపోయింది కాకపోతే నీకు ఫ్లూ గ్యాస్ పాత అన్నీ రన్నింగ్ ఉంటాయి ఎందుకంటే మన ఉన్న ఇక్కడ ఆల్రెడీ బండ్ అయి ఉన్నాయి కదా అన్బౌండ్ ఉండొచ్చు అన్బౌండ్ అంతా తీసుకెళ్ళి మళ్ళీ వాపస్ చిమ్ని పంపించాలి కదా లేకుంటే అక్కడ అక్కడ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్బౌండ్ ఉంటే ఓకే అది ప్రాసెస్ యూకన్ సీ దట్ ఆ సీక్వెన్స్ బట్టి వెళ్ళాలి ఏదైనా సీక్వెన్స్ ఉంటుంది ఇవ ఇంకోటి ఇది వచ్చేసి కంట్రోల్ రూమ్ ఇది కంట్రోల్ రూమ్ మెయిన్ కంట్రోల్ రూమ్ ఓకే సార్ చూపిస్తా ఈ కంట్రోల్ రూమ్ నుంచే నేను ఆపరేట్ చేస్తాను రైట్ ఏదైనా నువ్వు కంట్రోల్ రూమ్లో డెస్క్ నుంచి ఆపరేట్ చేయాలి ఎక్కడ ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా కంట్రోల్ రూమ్ డెస్క్ నుంచి ఆపరేట్ చేస్తాను దీంట్లో చూడండి ఎగ్జాంపుల్ చూపిస్తా మామూలుగా మన ఫ్యాన్స్ ఇప్పుడు చూపించాను కదా ఇది ఏపీహెచ్ ఏపీహెచ్ ఎఫ్డి ఫ్యాన్కి వెళ్తుంది ఇట్లా ఐడి ఫ్యాన్ పిఏ ఫ్యాన్ మూడు ఫ్యాన్స్ అయిపోయినాయి కదా ప్లస్ ఏపీహెచ్ నాలుగు తర్వాత దీన్ని ట్రిప్పింగ్స్ మామూలుగా పర్జ్ ఎలా ఎంఎఫ్టీ ఎలా ఎమర్జెన్సీ ట్రిప్స్ ఎంతో మంది ట్రిప్ చేస్తుంది క్లియర్గా పర్జ్ ఎలా స్టార్ట్ చేయాలి పర్జ్ ఎందుకు స్టార్ట్ చేస్తారంటే మామూలుగా ఉన్న అన్బౌండ్ కానీ అన్ఫ్లేమ్ సారీ ఫ్లేమబుల్ అటెంప్ట్స్ తీయనికి పర్జింగ్ చేసి క్లియర్ చేస్తాం పర్లేదు తర్వాత వచ్చేసి ఎలివేషన్ ఇంతకుముందు మనము ఆ లైట్అప్ చేసాం కదా ఆ లైట్అప్లో వచ్చి ఒక్కోసారి అది అది మళ్ళీ చూస్తాను పర్జింగ్ చేస్తే ఎప్పుడైనా పర్జింగ్ చేసిన తర్వాత లైట్అప్ అవుతుంది లేకుండా కాదు ఇక్కడ పేర్స్ ఉంటాయి సెలెక్షన్ వచ్చేసి పేర్ 1-3 పేర్ 2-3 అంటే ఈ కార్నర్ ఈ కార్నర్ ఈ కార్నర్ ఈ కార్నర్ ఎందుకంటే ఆపోజిట్ ఫైర్లోనే మనకు యాక్చువల్లీ పర్ఫెక్ట్ ఫ్లేమ్ వస్తుంది ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది ఓపెన్ ఒక వాల్ తర్వాత ఒక వాల్ ఓపెన్ అవుతుంది చూడొచ్చు ఈ వాల్ ఓపెన్ అయింది తర్వాత ఈ వాల్ ఓపెన్ అవుతుంది అంటే ఒకటి ఆయిల్ ఒకటి ఎయిర్ ఆయిల్ ఎయిర్ ఆయిల్ ఎయిర్ మిక్స్ చేసి స్పార్క్ వస్తుంది అప్పుడు ఫ్లేమ్ వస్తుంది చూడండి ఇది ఇది స్టార్ట్ అయింది అదేవిధంగా 2-3 కూడా స్టార్ట్ అవుతుంది చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చూడండి ఇదంతా బాయిలర్ ఫ్లేమ్ రియల్ ఫ్లేమ్ అది ఇలాగే ఫ్లేమ్ కనిపిస్తుంది ఇంకో ఎల్ వచ్చింది సీడి మనం సేమ్ పేరు సెలెక్షన్ చేసుకుంటాం 1-3 షార్ట్ కమాండ్ చేసేసుకుంటాం చూడండి ఇక్కడ ఇగ్నైటర్ ముందు లోపలికి వెళ్తుంది ఫ్లే ఇది స్పార్క్ వచ్చింది ఫ్లేమ్ వచ్చింది సేమ్ ఇలాగ అందుకే ఇప్పుడు మనకు 2 ఎలివేషన్స్ వచ్చాయి అలాగే మిల్ ఉంటుంది మిల్ మేము తీసుకోలేదు నేను ఇక్కడ టర్బైన్ కోసం ఇది టర్బైన్ ఇదే టర్బైన్ ఈ ఇక్కడ ఎగ్జాక్ట్ సేమ్ జనరేటర్ ఎగ్జైటర్ ప్లస్ హెచ్పిటి ఐపిటి ఎల్పిటి ఎల్పిటి 2 చూడండి ఈ ఇదే ఇదే స్ట్రీము కండెన్సేట్ అయిన తర్వాత కండెన్సేట్ పైప్
కండెన్స్ అయ్యింది మళ్ళీ రీయూజ్ అవుతా అంటే రీసైకిల్ వాటర్ వేస్ట్ కావు ఇక్కడ రీయూజ్ అవుతాయి దాంట్లో వాటర్ తక్కువ పడుతుంది ఎందుకంటే వాటర్ డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వాటర్ రీఫిల్ చేస్తాం అది మేకప్ అంటారు అని ఓకే ఇప్పుడు నేను ఫస్ట్ టర్బైన్ రీసెట్ చేస్తాను రీసెట్ అంటే ఆయిల్ సిస్టమ్ అన్నీ హెల్దీ ఉన్నాయి ఓకే బేరింగ్ ఆన్ చేస్తాను బేరింగ్ అంటే లో స్పీడ్లో తిరుగుతుంది రోలింగ్ కొట్టాలా ఇక్కడ చెప్తాను రోలింగ్ సేమ్ నువ్వు అక్కడ బటన్ వస్తావు కదా సింక్రోనైజ్ బటన్ ఇక్కడ సేమ్ అదే టర్బైన్ ట్రిప్ చేస్తా కదా ఆపోద్ది ఇంకొన్ని టర్బైన్ ట్రిప్ ఇట్లా ఇది వచ్చేసి ఇవన్నీ కంట్రోల్ ఎలా వస్తుంది ఈ డీసెస్ కంట్రోల్ ప్యానల్ డీసెస్ కంట్రోల్ ప్యానల్ నుంచి ఎక్విప్మెంట్ అంతా రన్ అవుతుంది ఈ డీసెస్ ప్యానల్ ఎలా ఉంటుందో మా కంట్రోల్ రూమ్ వెనకాల బ్యాక్ సైడ్లో ఉంటుందండి కంట్రోల్ రూమ్ ఇంజనీర్స్ అంతా కంట్రోల్ చేసుకుంటారు ఇవి ప్యానల్ ఇది వదిలేండి ఇక్కడ ఇది ప్యానల్ దీని సప్లై వచ్చేసి ఎస్ఎంపిఎస్ సప్లై తీసేసుకొని ఎంత 24 అవుట్పుట్ తీసుకొని ఈ ప్యానల్ ఛార్జ్ చేస్తాం వెనకాల బ్యాక్ సైడ్ నుంచి ఛార్జ్ చేస్తాం దీంట్లో వచ్చేసి సిగ్నల్స్ అన్నీ ఏవైతే కేబుల్స్ ఉన్నాయో అవన్నీ ఇంట్లో కనెక్ట్ చేసేస్తుంది తర్వాత ఇక్కడ నుంచి ఇన్పుట్ మన ఇన్పుట్ ఇచ్చిన అవుట్పుట్ ఇచ్చిన ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోతుంది త్రూ త్రూ సిస్టమ్ నుంచి ఏదైతే నెట్వర్క్ సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ ద్వారా వెళ్ళిపోతుంది అట్లా